సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు శకం ముగిసినట్లేనా? వచ్చే ఎన్నికలలో పోటీ చేసిన కేడర్ నుంచే ప్రతిఘటన ఎదుర్కానుందా? నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చెయ్యరంటూ వ్యతిరేక వర్గం పనిగట్టుకుని మరీ ఎందుకు ప్రచారం చేస్తున్నట్లు? అంబటి ఎదుగుదలని సొంత పార్టీ నాయకులే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? పార్టీలోని కొందరు కాపు రెడ్డి నాయకులు ఆయన ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదా? పవన్ కళ్యాణ్ని కావాలనే వైసీపీ పెద్దలు అంబటి చేత తిట్టిస్తున్నారా? సత్తెనపల్లి అసెంబ్లీ సీటుపై మోజుపడ్డ ఆ ఇద్దరు రెడ్లు ఎవరు? మంత్రి పదవి ఎగరేసుకుపోయాడని పల్నాడు జిల్లాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు అంబటి మీద ఇప్పటికీ గుర్రుగా ఉన్నారా? మంత్రి గారి వ్యవహారంలో ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? మంత్రి అంబటి రాంబాబుకు కొత్త తలను సొంత పార్టీ సొంత నియోజకవర్గంలోనే ప్రత్యర్థులు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రానివ్వకుండా ప్రయత్నాలు. సొంత నేతల తీరుతో కలత చెందిన అంబటి. నూటికి 100% సత్తెనపల్లి నాదే అంటూ ధీమా. తన మాట తీరుతో పల్నాడు జిల్లా నుంచి సీనియర్లను సైతం పక్కన పెట్టి మంత్రి పదవి దక్కించుకున్న సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి ఇప్పుడు నియోజకవర్గంలోనే కొత్త తలనొప్పి మొదలైంది. అది కూడా సొంత పార్టీలోని నాయకుల వల్లే కావడం అంబటికి మింగుడు పడడం లేదని సమాచారం. సత్తెనపల్లిలో మంత్రి అంబటి కథ ముగిసినట్లేనని ఆ పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో అంబటి రాంబాబు ఎట్టి పరిస్థితులలోనూ సత్తెనపల్లి నుంచి పోటీ చేయకుండా చూడాలని అధిష్టానానికి విజ్ఞప్తులు అందుతున్నట్లు సమాచారం. ఎవరికి టికెట్లు ఇచ్చినా పర్లేదు, అందరం కలిసి పనిచేస్తాం, కానీ అంబటి రాంబాబుకు మాత్రం టికెట్ ఇవ్వద్దని కోరుతున్నట్లు తెలుస్తోంది. అధిష్టానంలో ఉన్న ఇద్దరు పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. ఇటీవల పల్నాడు జిల్లా పర్యటనకు వచ్చిన వైసీపీ పెద్దల దగ్గర ఇదే విషయం తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రి అంబటికి టికెట్ ఇవ్వొద్దని తీవ్రంగా ప్రయత్నిస్తున్న వాళ్లలో నరసరావుపేట మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇరువురు నేతలు వీరిద్దరి సొంత బంధువైన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ద్వారా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ మాకే వస్తుందంటూ సత్తెనపల్లి చుట్టుపక్కల ఉన్న పాత మిత్రులకి, రెడ్డి సామాజిక వర్గానికి, అంబటి వ్యతిరేక వర్గానికి ఇప్పటి నుంచే ఫోన్లు కూడా చేసి చెప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. విషయం ఆ నోటా ఈ నోటా మంత్రి అంబటి వరకు చేరినట్లు సమాచారం. సొంత పార్టీ వాళ్లే తనకు టికెట్ ఇవ్వొద్దని చెప్పడంతో చాలా బాధపడ్డట్లు తెలుస్తోంది. 100% తాను సత్తెనపల్లి నుంచే పోటీ చేస్తానని, అందులో ఎలాంటి డౌట్ లేదని, ఇకమైనా డౌట్ ఉందా అని ఎదురు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ పార్టీ టికెట్ ఇక్కడ నుంచి రాకపోతే మరో చోట నుంచైనా సరే ఖచ్చితంగా వస్తుందని రాంబాబు గట్టి ధీమాతో ఉన్నారు. అంబటి రాంబాబు ఇటీవల రాజుపాలెంలో 20 ఎకరాలకు పైగా కొని అందులో విలాసవంతమైన గెస్ట్ హౌస్ నిర్మించారని సమాచారం. సాయంత్రం జరిగే కార్యకలాపాలు అన్ని ఆ గెస్ట్ హౌస్ లోనే జరుగుతాయని సొంత పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు కరుడు కట్టిన టీడీపీ నేతలకు మంత్రి అంబటి పిలిచి మరీ కొన్ని పనులు చేసి పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా ఉంటే రాజుపాలెం వద్ద అంబటి సొంత మనిషి రెస్టారెంట్ పక్కనే వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి జీవనోపాధి కోసం ఓ పుల్కా బండి పెట్టుకుందామని 4 నెలలు తిరిగినట్లు సమాచారం. అయినా సరే అతన్ని అంబటి సొంత మనిషి అడ్డుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా సరే అతన్ని మాత్రం ఆ బండి పెట్టుకోనివ్వకుండా అడ్డుకున్నట్లు చెబుతున్నారు. విషయాన్ని ఇటు సత్తెనపల్లిలో, అటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న వైశ్య సామాజిక వర్గానికి చెందిన అందరు నాయకుల వద్దకు వెళ్లి ఆ వ్యక్తి చెప్పుకోవడంతో వైసీపీలో ఉన్న వైశ్య సామాజిక వర్గ నాయకులు కూడా రాంబాబు మీద అగ్గి మీద కుగ్గిలమయ్యారని సమాచారం. ఈ వ్యవహారం మొత్తం అంబటికి మరింత తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. పైగా నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం అంబటి రాంబాబుకు అంతగా కలిసి రాలేదు. గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందులోనూ ఆయన వైసీపీ బలంగా ఉన్న గ్రామాలను ఎంచుకుని మరీ పర్యటన చేసిన సీన్ రివర్స్ అయింది. రాంబాబుని ప్రశ్నలతో మహిళలు ఉక్కిరి బిక్కిరి చేశారు. అటు సత్తెనపల్లి రూరల్లో, ఇటు ముప్పాళ్ల, రాజుపాలెం మండలాలలో పర్యటించినప్పుడు సొంత పార్టీలోని మహిళలు వృద్ధులై నిలదీసిన సందర్భాలున్నాయి. వైసీపీ అధిష్టానం మాత్రం ఇప్పుడున్న పరిస్థితులలో మంత్రి అంబటి రాంబాబుని వదులుకునే పరిస్థితి లేదని తెలుస్తోంది. పార్టీలో మంచి వాగ్దాటి ఉన్న నాయకుడు, అవినీతి ఆరోపణలు కూడా పెద్దగా లేవు. అలాంటప్పుడు అంబటికి సత్తెనపల్లి సీటు ఇవ్వకపోతే మరో చోట నుంచైనా పోటీ చేయిస్తారని రాంబాబు అనుకూల వర్గం గట్టిగా నమ్ముతోంది. అంబటి వంటి గట్టి నాయకులకే టికెట్ విషయంలో నమ్మకం లేకపోవడంతో మిగిలిన ఎమ్మెల్యేలలో ఎవరిని ఉంచుతారో, ఎవరిని ఇంటికి పంపుతారో అని తెగ బెంగపడుతున్నారని తెలుస్తోంది.